వినాయక లడ్డు వేలం పాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను చాటుతున్న బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా లడ్డు వేలం పాట రద్దు చేశారు. 2019లో బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో 17,60,000 రూపాయలు పలికింది. ఈసారి కూడా అదే స్థాయిలో పలకవచ్చని ఉత్సవ సమితి భావిస్తోంది. భక్తుల పాలిట కొంగు బంగారమైన బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం పాటకు ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేస్తోంది. గతేడాది కరోనా కారణంగా విఘ్నాలు రావడంతో వేలం పాటను రద్దు చేసిన ఉత్సవ సమితి ఈ ఏడాది మరింత జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూ వేలం పాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకున్న బాలాపూర్ గణేశుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగువారిలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు. 1994లో 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 100,000 దాటి రికార్డు స్థాయిలో 200,000 పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. లడ్డూను దక్కించుకునేందుకు పడే పోటీ రసవత్తరంగా సాగుతుంటుంది. రెండు బాలాపూర్ లడ్డూను మేడ్చెలకు చెందిన స్కైల్యాబ్ రెడ్డి 14,65,000 రూపాయలకు అందుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000 లడ్డూ పొందగా 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16,60,000 బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా 3 ఏళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలం పాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రామ్రెడ్డి 17,60,000 పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఇలా 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా సంప్రదాయంగా సాగిన లడ్డూ వేలం పాటకు 2020లో కరోనా మహమ్మారి అడ్డుపడింది. నిరాడంబరంగానే ఉత్సవాలను జరిపిన కమిటీ సభ్యులు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా వేలం పాటను రద్దు చేశారు. ఉత్సవ సమితి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లడ్డూను అందజేశారు. పరిస్థితులు కుదుటపడటంతో ఈ ఏడాది లంబోదరుడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితి లడ్డూ వేలం పాటను కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు లడ్డూ వేలం పాటలో పాల్గొన్న 18 మంది శాశ్వత సభ్యులతో పాటు లడ్డూ దక్కించుకున్న స్థానికేతరులను ఆహ్వానించి సత్కరించింది. ఆదివారం ఉదయం 5:30 గంటలకు చివరి పూజ పూర్తయిన అనంతరం బాలాపూర్ గణేశుడు గ్రామ ఊరేగింపునకు బయలుదేరుతాడు. ఆ తరువాత ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్దకు బొజ్జగణపయ్య చేరుకోగానే వేలాది మంది భక్తులు పోటీదారుల సమక్షంలో ఉత్సవ సమితి లడ్డూ వేలం పాటను మొదలుపెట్టనుంది. సుమారు గంటపాటు సాగే ఈ వేలం పాట ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరి సంపదలతో పాటు వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. 2019లో 17 లక్షలు దాటిన బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈసారి 20 లక్షల్లోపు పలకవచ్చని ఉత్సవ సమితి సభ్యులు అంచనా వేస్తున్నారు.